రెసల్మీనియా 35లో జాన్ సీనా ఫేస్ చేయడానికి ఒపోనెంట్ లేడా, అండ్ అలాగే రెసల్మీనియా 35లో ఫిక్స్ అయిన ఒక టైటిల్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, నా పేరు వివేక్ అండ్ మీరు చూస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో ఈరోజు స్మాక్డౌన్ లైవ్లో రేమస్ షీరో చెప్పాడు తను సమోజోని ఫేస్ చేస్తాడని, అండ్ అది యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్కి రెసల్మీనియా 35లో అని, అండ్ ఈ మ్యాచ్ ఆఫీషియల్గా అనౌన్స్ చేసింది డబ్ల్యూడబ్ల్యూ. సో దీంట్లో ఇంట్రెస్టింగ్గా ఉన్న న్యూస్ ఏంటంటే రేమస్ షీరియో వాళ్ళ సన్ డామినిక్ కూడా వస్తాడు, అండ్ ఫ్రంట్ రోలో కూర్చొని తన డాడ్ రేమస్ షీరియోకి సపోర్ట్ చేస్తాడు. అండ్ అది రెసల్మీనియా 35లో ఒక మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది, అండ్ అదే రేమస్ షీరియో వర్సెస్ సమోవా జో ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం, ద 16-టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి. సో రెసల్మీనియా 35లో సీనాకి ఆపోనెంట్ ఎవరు లేరు. సో నేను నా వీడియోస్లో చెప్పాను సీనా వర్సెస్ లార్డ్ సులివన్ రెసల్మీనియా 35లో జరుగుతుందని, బట్ అలాగే అన్ఫార్చునేట్లీ సులివన్కి ఎంజైటీ అటాక్ వచ్చింది, అండ్ సో తను కంప్లీట్ చేయలేడు రెసల్మీనియా 35లో. అండ్ దాని తర్వాత సమోజో వర్సెస్ జాన్ సీనా అవుతుంది మ్యాచ్ రెసల్మీనియా 35కి అని చెప్పాను, బట్ ఇప్పుడు జో మాత్రం రేమస్ షీరియోతో రెసల్మీనియా 35లో అడుగు పెడతాడు. సో ఇక్కడ ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది, రెసల్మీనియాకి జాన్ సీనా దగ్గర ఆపోనెంటే లేడు అని. బట్ ఇంకా 2 వీక్స్ ఉన్నాయి రెసల్మీనియా 35 కన్నా ముందు. సో ఈ 2 వీక్స్లో సీనా వచ్చి తన మ్యాచ్ని ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది ఇవాళ వీడియో, మీకు సీనా రిటర్న్ కావాలి డబ్ల్యూడబ్ల్యూలో అంటే పక్కగా ఈ వీడియోని లైక్ కొట్టండి, అండ్ మరిన్ని ఫ్యాన్స్కి షేర్ చేయండి, అండ్ ఇంతవరకు మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్క ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్లో బగ్ నడుస్తుంది. సో ఇవాళకి ఇది, సో బాయ్ గైస్, టేక్ కేర్.